రోజ్ రోజ్ కి అమోయ్ కుమార్ బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మధురా నగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఈడీకి ఫిర్యాదు చేసింది. అమోయ్ కుమార్ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏకంగా 1000 కోట్ల ప్రాపర్టీని చేతులు మార్చారని బాధితులు లబోదిబోమంటున్నారు. ఇప్పుడు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా అందిస్తారు. ఐఏఎస్ ఆఫీసర్ అమోయ్ కుమార్ పై మరో ఫిర్యాదు నమోదైంది. ముఖ్యంగా ఈడీ ఆఫీస్ కి మధురా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఓనర్స్ కు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇవాళ వచ్చారు. దాదాపు 10 మంది దాకా కూడా వచ్చి ఇవాళ అమోయ్ కుమార్ మీద ఫిర్యాదు చేసినట్టు నేపథ్యం ఇప్పుడు. సో ప్రస్తుతం మనతో పాటు మధురా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించిన ప్రెసిడెంట్ మనతో పాటు ఉన్నారు. ఏంటి సార్, ఏంటి, ఎప్పుడు జరిగింది, ఎప్పటి నుంచి వివాదం నడుతుంది, అమ్మాయి కుమార్ పాత్ర ఉందనేసి మీరు ఏమని ఫిర్యాదు చేశారు ఇవాళ? ఇంతకుముందు కూడా అధికారులు ఏంటంటే పొలిటికల్ ప్రెషర్ తోటి దాంతో కూడా ఆర్డర్లు ఇస్తున్నారు, అవన్నీ కూడా జరగదు. మేము ఎప్పుడో కొన్నాం, 1979 వెంచర్ అయింది, 80-81 సేల్ జరిగినాయి. మేము కూడా అలా మధ్యలో 2000-2001 కూడా ఎన్నో ప్లాట్లు కొనుక్కోవడం జరిగింది. 840 మంది ప్లాట్ ఓనర్స్, 70 ఎకరాలు, 250,000 గజాలు. అదే మధ్యలో కొందరు డాక్యుమెంట్లు మొత్తం అమ్మిన వాళ్ళే, వాళ్ళ దగ్గర మళ్ళీ వేరే జీపే తీసుకొని ఇవన్నీ కూడా డాక్యుమెంట్ అంటే ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసి మాకు ప్లాట్స్ అన్న రికార్డుని తీపిచ్చేసి మళ్ళీ మొటేషన్ చేపించి వేరే పేర్లు ఎక్కేయడం జరిగింది. అప్పుడు అమయ్ కుమార్ కలెక్టర్ ఉన్న టైంలో మేము ఒకటి ధర్నా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఆయన ఏమంటే పైన కోర్టు ఆర్డర్ దాని ప్రకారం జరిగింది అట్లా కాదు కదా, ఇంతకుముందు మంది ఎంతోమంది చేయనప్పుడు నువ్వెందుకు చేయాల్సి వచ్చింది అంటే ఏదో ప్రెషర్ తోటి చేయడం జరిగింది. మాకు అన్యాయం జరిగిందని ఉద్దేశంతో అప్పుడు మేము ధర్నా చేసినాము. కోర్టులో కూడా హైకోర్టులో కూడా నడుస్తుంది. ఇప్పుడు 2-3 రోజుల నుంచి ఈడీ జరుగుతుందని చెప్తే మేము కూడా ఏంటంటే ఇప్పుడు వాల్యూ పెరిగిపోయింది. ఇప్పుడు ఎవరు పడతారు వచ్చి మా ఫేక్ డాక్యుమెంట్ అది కొనడానికి ముందుకు వస్తారు. మా ప్లాట్ ఓనర్లు ఏం కావాలి ఇప్పుడు? అటువంటి వాళ్ళు కూడా 100 కోట్లు ఉన్నాయి. మేము కొంటాంటే ఆల్రెడీ ఈడీ దృష్టికి రావాలి. ఇటువంటి అధికారులు కూడా రాబోయే రోజుల్లో వరకు చేయొద్దు. న్యాయధర్మం ఉన్నప్పుడు ఆలోచించే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈడీగా మొత్తం క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఇది కోర్టు హైకోర్టు ఇష్యూ జరుగుతున్నప్పుడు కూడా మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చింది, అదే ఇష్యూలో మాట్లాడుతున్నాం, మళ్ళీ ఒక 10 డేస్ విల్పిస్తాను చెప్పారు. ఎన్ని ఎకరాలు ఉంది మొత్తం మీరు ఫస్ట్ స్టార్టింగ్ వెల్ఫేర్ చేసినప్పుడైనా? 70 ఎకరాలు, అది 245,000 గజాలు, 845 మంది ప్లాట్ ఓనర్స్. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ విషయం ఇబ్బంది దాన్ని. నేను ప్రెసిడెంట్, లక్ష్మారెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్, అందరి కోసము నేను 25-26 ఏళ్ళు ఉన్నప్పుడు కొన్ని 50 ఏళ్ళు. ఇప్పుడు అప్పుడు ఉన్నప్పుడు ఏం వాల్యూ లేకుండా 50 ఏళ్ళు 45 వేలు గజమైంది. ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారు ఇప్పుడు? విల్లాస్ కడతాము మేము, వర్క్ చేస్తామని తిరుగుతారు. మరి మేము ప్లాట్ ఓనర్లు ఏం కావాలి? డబ్బులు ధర్నా చేసేటప్పుడు ఆయన దృష్టికి మీరు కలిసి మాట్లాడారా? అప్పుడు ఆయన ఏమన్నాడు? అప్పుడు ఆయన ఇక నేను ఎంక్వైరీ చేస్తాను, దాని మీద ఫర్దర్ గా నేను మాట్లాడతానని చెప్పిండు. ఇప్పుడు పైన కలిసి ఇప్పుడు మాట్లాడిండు. అప్పుడు పైకెళ్ళు కోర్టు ఆర్డర్ కానీ ఆ ఫర్దర్ ఉన్నందుకు నేను చేయాల్సి వచ్చింది అంటే మేము ఇంతకుముందు కూడా చేయలేదు కదా. మేము అదే చెప్తానికి వచ్చినాము. ఇప్పుడు మరి ఎందుకు మార్చి పేర్లు తీసి మార్చాల్సిన అవసరం ఏముంది? గత 2 రోజుల నుండి మీరు చూస్తుంటారు అమ్మాయి కుమార్ మీద ఫిర్యాదులు వస్తున్నారు, మీతో పాటు కూడా చాలా మంది వస్తున్నారు. ఎట్లా చూస్తారు ఇప్పుడు మీ అంశం కూడా తెరపైకి వచ్చింది, దీనిపైన కూడా ఫుల్ ఫ్లెచ్డ్గా ఎంక్వైరీ చేయమని అడిగారా మీరు? మొత్తం మీద ఎంక్వైరీ చేసాము. మొత్తం కూడా దాని మొత్తం బల్క్గా బంచ్ ఏమేమి జరిగింది అనేది మొత్తం కూడా 35 ఇయర్స్ నుంచి జరిగిన 40 ఇయర్స్ అయితే వెంచర్ అయింది. జరిగిన మొత్తం డీటెయిల్స్ అన్ని ఇచ్చినాం. పేయడం కూడా మొత్తం ఎంక్వైరీ చేసి మళ్ళీ 10 డేస్లో మమ్మల్ని పిలుస్తా అని చెప్పారు. పిలిచి మాట్లాడి దాన్ని న్యాయం జరిగే విధంగా మేము పోరాటం చేస్తాం. సో ఇది వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఉదయం వచ్చారు, దాదాపు గంటన్నర పాటు కూడా వీళ్ళందరూ కూడా ఈడీ అధికారులకి అసలు ఏం జరిగింది ఏంటనేది కూడా మొత్తం కూడా డాక్యుమెంటేషన్తో పాటు కూడా వాళ్ళు అక్కడ వాళ్ళకు సమర్పించినట్టు పరిస్థితి, మరి తొందరలో కూడా పిలిపిస్తామని చెప్తున్నారు. ఏంటి సార్, చూస్తున్నాం 2 రోజుల నుంచి అమయ్ కుమార్ మీద వస్తున్నటువంటి ఆరోపణలు కానీ ఇవన్నీ కూడా మీకు జరిగినటువంటి అన్యాయం ఏంటి, దేని మీద మీరు ఎక్కువగా పోరాడుతున్నారు? అమయ్ కుమార్ గారు రంగారెడ్డి జిల్లాలో కలెక్టర్గా ఉన్నప్పుడు అబ్దుల్లాపూర్ మెట్ మండల్లోని 30 అన్నారం విలేజ్, 70 ఎకరాలు, దాదాపు 840 మంది 840 మంది 43 సంవత్సరాల కిందనే ప్లాట్లు కొనుక్కోవడం జరిగింది. ఆ ప్లాట్లను కొనుక్కున్న తర్వాత ఆ ప్లాట్లు కొన్న వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకు కూడా అమ్మడం జరిగింది. అందులో భాగంగా మేము కూడా 23 సంవత్సరాల కింద ప్లాట్లు కొనుక్కున్నాం. మాతో చాలామంది కొనుక్కున్నారు, ఇంతకుముందు కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. 840 మంది 40 మంది ప్లాట్ ఓనర్లను వాళ్ళ ఉసురు పోసుకొని వాళ్ళ ప్లాట్లను తీసేసి పెద్దబాబులకు ఇవ్వాలని చెప్పి మరి కలెక్టర్గా వీరున్నప్పుడు అమయ్ కుమార్ గారు పహానీలలో రెవెన్యూ రికార్డులలో ప్లాట్లు ఉన్న వాటిని తొలగించి ఒక బిల్లర్ పేరు పెట్టి అదే కాకుండా
ఇంతకుముందు మధ్య సత్యనారాయణ రెడ్డి అని ఎవరైతే ప్లాట్ మాకు అమ్మిన ఓనర్ ఉన్నాడో వాళ్ళ లీగల్ ఏళ్ళు కూడా ప్లాట్లు అమ్మలేదని చెప్పి మాకు కూడా ప్రాపర్టీ వస్తుందని చెప్పి వాళ్ళు చెప్తే రెవెన్యూ రికార్డులలో వాళ్ళ పేర్లను తీసుకురావడం జరిగింది అదే కాకుండా మేము కలెక్టర్ గారు ఆయన దగ్గర అప్పీల్ చేస్తే మా అప్పీల్ని ఏం చూడకుండా డిస్మిస్ చేసి వాళ్ళే రైట్ ఓనర్స్ అని చెప్పి ఆర్డర్లు ఇచ్చి వాళ్లకు మోటివేషన్ చేయడం జరిగింది అందుకు గాను ఈ విషయం హైకోర్టులో ఉంది ఇదే విషయాన్ని ఈడి ఆఫీషల్స్ కూడా కంప్లైంట్ చేయడానికి రావడం జరిగింది మరి డిడి గారు నమ్రత గారు నమ్రత సింగ్ గారు ఈ ప్రాపర్టీ గురించి డిస్కస్ చేయడం జరిగింది దీనిలో ఏవైతే తప్పు జరిగినా అన్ని విషయాలు కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తానని చెప్పడం జరిగింది దీని విషయంలో తప్పకుండా ప్లాట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పడం జరిగింది సో ఇది చెప్తారు మళ్ళీ ఒకసారి మేము ఖచ్చితంగా కూడా మిమ్మల్ని పిలిపిస్తాం మరి ఏమైనా డాక్యుమెంట్స్ కావాలన్నా లేకపోతే మీ ఇతర విచారణ కావాలన్నా కూడా మేము పిలిపించి ఎంక్వైరీ చేసిన తర్వాత పూర్తిగా మీకు న్యాయం జరిగేలా చేస్తామని చెప్తున్నారు దీనివల్ల కూడా పెద్ద ఎత్తున ఎందుకంటే అప్పట్లో మార్కెట్ వాల్యూ చాలా తక్కువ ఇప్పుడు 1000 కోట్ల రూపాయల వరకు కూడా ఉంటుంది కాబట్టి ఆ మార్కెట్ వాల్యూ ప్రకారం దీని పెద్ద ఎత్తున కూడా ముడుపులు చేతులు మారాయి అప్పుడు అమయ్ కుమార్ హస్తం ఉందనేసి కూడా వీళ్ళతో వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించినటువంటి ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ సంబంధించినటువంటి మెంబర్స్ అందరూ కూడా ఇవాళ వచ్చి కంప్లైంట్ చేసుకునే నేపథ్యంలో వాళ్ళు కూడా ఒక ఈడీ అధికారుల నుంచి కూడా హామీ అయితే ఇచ్చినటువంటి నేపథ్యం కాబట్టి ఎందుకంటే ఇటీవల కాలంలో అమయ్ కుమార్ పైన అనేక రకాలైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి దావి చూసి మేము టీవీలో మేము కూడా ఇక్కడ ఫిర్యాదు చేయడానికి వచ్చామంటూ కూడా ఈ బాధితులు చెప్పుకున్నటువంటి పరిస్థితి